నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చేసిన పనులకు బిల్లులు చేయడం లేదని ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఆర్మూర్ మండలం దేగం ఎంపీటీసీ సభ్యురాలు మణిదీపిక యాదగిరి. పద్మశాలిలు ఐక్యమత్యంతో నిలబడి సమస్యలను సాధించుకోవాలి. పద్మశాలి సంఘం అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తా ఎంపీపీ పోతు నర్సయ్య వెల్లడి. ఆర్మూర్ మండలం గోవింద్పేటలో నగదురహిత లావాదేవీలపై గ్రామస్తులకు అవగాహన కల్పించిన మండల ప్రత్యేక అధికారి రామారావు నాయక్. 22వ వార్డులో సమస్యల తిష్ట. రామ్నగర్ కాలనీలో సమస్యలను పరిష్కరించాలని కోరుతున్న స్థానికులు. జగ్రన్పల్లి మండలంలోని పడకల్ గ్రామంలో ఎన్సీడీఎల్ స్కీమ్ యొక్క గొర్రెల యూనిట్లను పరిశీలించిన జిల్లా పశు వైద్య సంయుక్త సంచాలకులు డాక్టర్ టి ఎల్లన్న. 7వ వార్డు రాజారాం నగర్ కాలనీలో నీటి సమస్య తీర్చాలి. రోడ్లు కరెంటు స్తంభాలను ఏర్పాటు చేయాలని కోరుతున్న స్థానికులు. ఆర్మూర్ మండలం దేగం గ్రామంలో ఆర్డబ్ల్యూఎస్ పనులకు మండలం తీర్మానం కాపీ ఉన్నా పనులు పూర్తయిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు బిల్లులు చెల్లించేందుకు ఎంబీ చేయడం లేదని, అర్హులు కాని వారికి ఎంబీ చేసి బిల్లులు చెల్లిస్తున్నారని ఎంపీటీసీ సభ్యురాలు మణిదీపిక యాదగిరి ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గత వేసవి కాలంలో నీళ్లు లేక ఆర్మూర్ మండలం దేగం మఠం కాలనీలో త్రాగునీటికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీటీసీ సభ్యురాలు మణిదీపిక కాలనీవాసుల కోసం బోరుబావిని వేయించారు. దీనికి సంబంధించిన బిల్లులు ఇంతవరకు చెల్లించలేదని, మండల తీర్మాన కాపీని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఇచ్చిన గత 2 సంవత్సరాల నుండి బిల్లులు చెల్లించడం లేదని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అక్రమదారులకు బిల్లులు చెల్లిస్తున్నారని, మహిళ ఎంపీటీసీ కావడంతోనే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎండాకాలము బోలరిస్తున్నాము, 2 మండల తీర్మానంతో వేసినాము, కానీ ఇప్పటికి కూడా ఎటువంటి మాకు శాంక్షన్ లేదు. బిల్లు శాంక్షన్ లేదు. కనీసం 50 కుటుంబాల దాకా మా బోరుకు నీళ్లు సౌకర్యం ఉంది. మండలు తీర్మానం లేని వాళ్ళకు శాంక్షన్ వచ్చింది, మాకు ఇప్పటికి కూడా ఎటువంటి శాంక్షన్ కూడా లేదు. కలెక్టర్కు కంప్లైంట్ కూడా చేసినాము, ఇప్పటికి కూడా బిల్లు రాలేదు. ఈ మా గల్లీలో ఏదైతే నీళ్ళ సమస్య ఉండనో, ఇక్కడ ఒక 50 కుటుంబాల వరకు ఉంటాయి. అయితే మా గల్లీ ప్రజలందరూ కూడి నీళ్ళ సమస్య తీవ్రంగా ఉండడం ద్వారా ఎంపీటీసీగా మా మేడం ఉండడం ద్వారా మా ఒత్తిడి తీసుకొచ్చారు. గతంలో నాన్ సిఆర్ఎఫ్ సిఆర్ఎఫ్ కింద 2 లక్షల రూపాయలు 50,000 రూపాయలు మంజూరైనవి. మేము ఈ గల్లీ కొరకు బోరుబా వేసి ఊర చెరువు దగ్గర ఈ గల్లీకి నీళ్ళు ఇచ్చాము. మాకు ఏదైతే వర్కులు చేశారో ఈ వర్క్ రికార్డ్ చేయడానికి మండల్ తీర్మానం కూడా ఇచ్చారు, ఆర్మ మండల్ తీర్మానం కూడా ఇచ్చారు. ఆ తీర్మానాన్ని పక్కకు పెట్టి ఆర్డబ్ల్యూసీఐ రాజేందర్ మరియు గతంలో ఉన్న డిప్యూటీ గంగారాం గారు ఇద్దరు కలిసి ఎలాంటి తీర్మానం లేని వ్యక్తులకు రికార్డ్ చేసి డబ్బులు ఇవ్వడం జరిగింది. నేను వేసవి నుండి కూడా ఆర్డబ్ల్యూఎస్ అధికారుల చుట్టూ తిరిగి మండల్లో కూడా ఎండిఓ గారిని వీళ్ళందరూ సంప్రదించిన, మాకు వేసిన బోర్లకు రికార్డ్ చేయలేదు కాబట్టి ప్రజావాణిలో ఏ రాజేందర్ మీద మరియు డిప్యూటీ గంగారాం గారి మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ వేసిన ఏదైతే సిఆర్ఎఫ్ నాన్ సిఆర్ఎఫ్ వర్కులు ఉన్నాయో వాటిపై విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. దేగం గ్రామంలో సిఆర్ఎఫ్ నాన్ సిఆర్ఎఫ్ కింద వచ్చిన డబ్బులు ఉన్నాయో వీటిని రికార్డ్ చేయడం కోరము ఆర్మూర్ మండలం ఏకగ్రీవ తీర్మానం చేసి తీర్మానం ఇవ్వడం జరిగింది. మరి తీర్మానం ఇచ్చిన వ్యక్తులకు మాకు రికార్డు చేయకుండా ఏ రాజేందర్ డి గంగారాం గారు కలిసి బోర్వెల్ నర్సారెడ్డి గారి పేరు మీద ఎంబీ రికార్డు చేశారు. మరి ఇది ఎందుకు చేశారని అడిగితే
అవసరమైతే ఎంబీని చింపేసి మళ్ళీ నీ పేరు మీద 2 లక్షల రూపాయల అగ్రిమెంట్ కూడా చేస్తామని అంటున్నారు. ఇదంతవరకు సమంజసమో ఒకసారి ఉన్నతాధికారులు దీనిపై విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని కలెక్టర్ గారిని సత్య టీవీ ద్వారా కోరుతా ఉన్నాం. జగన్పల్లి మండలం తొర్లికొండ లక్ష్మాపూర్ గ్రామాలలో నేడు ఇన్ఛార్జ్ ఈవో పిఆర్డి బ్రహ్మానందం ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి గ్రామస్తులు ముందుకు రావాలని ఆయన కోరారు. అలాగే గ్రామంలో అన్ని లావాదేవీలను నగదు రహితంగానే జరపాలని సూచించారు. రేషన్ సరుకులు సైతం స్వైప్ మిషన్ల ద్వారానే కొనుగోలు చేయాలని గ్రామస్తులకు వివరించారు. జక్రన్పల్లి మండలం తోర్లికొండ లక్ష్మాపూర్ గ్రామంలో నేడు గ్రామ సభలు నిర్వహించిన ఇన్ఛార్జ్ ఈఓపిఆర్డి బ్రహ్మానందం మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి గ్రామస్తులు ముందుకు రావాలని గ్రామస్తులను కోరారు. అలాగే రేషన్ షాపులలో సరుకులు స్వైప్ మిషన్ల ద్వారా జరిగేటట్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. తొర్లికొండ సర్పంచ్ జెస్సు మంజులా మాట్లాడుతూ గ్రామంలో సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. వీడీసీ నాయకులు పలు సమస్యలను గ్రామ సభల్లో చర్చించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ముందుకు రావాలని కోరారు. గ్రామంలో ఇంకా పరిష్కారం కాని సమస్యలు త్వరలో పరిష్కరించుటకు అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రతిపాదనలు చేసి పంపుతామని, పలు సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించగలనని ప్రజలు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎం భాస్కర్, పంచాయతీ కార్యదర్శి పి రాజేశ్వర్, ఎంపీటీసీ దర్బాస్తు రాజశేఖర్, వీడీసీ నాయకులు, గ్రామ ప్రజలు, అధికారులు పాల్గొన్నారు. అక్కడ మన ఇవన్నీ డీలర్ ఈవాడి పంచాయత సెక్రటరీ అందరు కూర్చోండి, మేము ఏ విధంగా చేయాలని చూపించిన ఆ విధంగా ఇక్కడ బ్యాంక్ ఉంది కాబట్టి ఆర్ఎన్బి ఇంకోటి ఆర్ఎన్బి రోడ్ ఇరువైపుల కుందలు పడిపోయి వలన మరియు మనము పోయేట గురించి తీర్మానించలేదా సార్? ఇప్పుడు ఆర్ఎన్బి గురించి జగన్పల్లి మండలం లోపల తొర్లికొండ మరియు లక్ష్మాపూర్ యందు గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఇటు గ్రామ సభల యందు జిల్లా కలెక్టర్ నిజామాబాద్ గారి ఆదేశాల మేరకు మరియు క్యాష్లెస్ అవేర్నెస్ అంటే నగదు రహిత లావాదేవీల గురించి సభలో వినిపించడం జరిగింది. మరి 100% మరుగుదొడ్లు పూర్తి చేయడానికి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఇటు ఈ సభలందు అత్యధిక గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. మరియు తొలికొండలో కూడా ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ గురించి చెప్పారు. దానికి వెంటనే అసిస్టెంట్ ఇంజనీర్ వాళ్ళని పిలిపించి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరిగింది. మరియు అదేవిధంగా లక్ష్మాపూర్లకు కూడా గ్రామ సభ అత్యధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొని వారి యొక్క క్యాష్లెస్ అవేర్నెస్ నగదు రైతుల గురించి వివరించడం జరిగింది. మరియు ఈ గ్రామ సభలకు సంబంధిత గ్రామాల సర్పంచ్ అధ్యక్షతన మరియు ఎంపీటీ సభ్యులుగా పాల్గొనడం జరిగింది. పద్మశాలి కులస్తులు ఐకమత్యంతో నిలబడి సమస్యలను సాధించుకోవాలని, పద్మశాలి సంఘం అభివృద్ధికి ఛాయాశక్తుల కృషి చేస్తానని ఎంపీపీ పోతు నరసయ్య అన్నారు. ఆర్మూర్ పట్టణం పాత బస్టాండ్ దగ్గర గల మార్కండేయ మందిరంలో పట్టణ పద్మశాల సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ పోతు నర్సయ్య మాట్లాడుతూ, మార్కండేయుని ఆశీస్సులతో పద్మశాలి కులస్తులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలన్నారు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలో పద్మశాలి కులస్తులు అభివృద్ధికి ఎంపీపీ ఫండ్ నుండి కేటాయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. పట్టణంలోని పద్మశాలి పలుతర్పలకు సంఘభవనాలు లేవని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సంఘభవనాలు నిర్మించేలా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. అనంతరం పద్మశాలి సంఘం వార్షిక క్యాలెండర్ ను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్ష కార్యదర్శులు కొక్కుల రమాకాంత్, గణపురం సంతోష్, మేకల అశోక్, కౌన్సిలర్ గుద్దేటి రమేష్, జో శ్రీనివాస్, చిట్ల మగ్నేష్, నూకల నారాయణ, బండారి భూమేశ్వర్, చౌకే లింగం, దామోదర్, ప్రభాకర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. పద్మశాలి కుల బాంధవులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే పాదాభివందనాలతో ఈరోజు
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మన పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఇది మూడవసారి మన పద్మశాలి క్యాలెండర్ ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించినందుకు వారికి హృదయపూర్వకంగా వందనాలు. ఈ యొక్క కార్యక్రమానికి మన కౌన్సిలర్ పట్టణాధ్యక్షుడు కుక్కుల రమాకాంత్ గారికి మరియు ఈ యొక్క కార్యక్రమంలో హాజరైన గుజ్జేటి రమేష్ కౌన్సిలర్ గారికి వన్నెల్దా శ్రీనివాస్ గారికి అలాగే వివిధ సంఘాల కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు సెక్రటరీలకు పట్టణ కార్యవర్గానికి హృదయపూర్వక వందనాలు. ఇది రాబోయే రోజుల్లో పద్మశాల ఐక్యత ఉన్నందుకు ఇది క్యాలెండర్ ఆవిష్కరణ నిదర్శనంగా నేను భావిస్తున్నాను. మనమందరము ఏకతాటిపై ఉండి మన మార్కండేయుడి ఆశీస్సులతో వివిధ ఇటు రాజకీయంలో కానీ ఆర్థికంగా కానీ అందరూ అభివృద్ధి చెందాలని నేను ఆకాంక్షిస్తూ రాబోయే రోజుల్లో మన మండల స్థాయిలో వివిధ గ్రామాల్లో అయితేనేమి ఇటు పట్టణ ప్రాంతంలో అయితేనేమి కార్య ఇటు పూర్తి స్థాయిలో నా నుంచి ఏ ఫండ్ ఉన్నా ఖచ్చితంగా మన పద్మశాలలకు మొట్టమొదటిగా ఇస్తానని నేను ఇటు మార్కండేయ మందిర్ దేవుని సాక్షిగా చెప్తున్నాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా మన ఎమ్మెల్యే జీవనన్న గారికి కూడా ఖచ్చితంగా ఇటు ఆర్మూరు పట్టణ సంఘంలో వివిధ తర్పాలకు సంఘ భవనాలు లేవు, వాటికి కూడా నిధులు ఈ శుభ సందర్భంగా వారిని ఆకాంక్షిస్తున్నాను. అలాగే ఈ 21 గ్రామాల్లో కూడా ఎక్కడైతే పట్టణ పద్మశాలి సంఘాలు ఉన్నాయో కొన్ని చోట్ల లేవు, వాటి మరమ్మతును కూడా దయతలంచి అటు ఎంపీ కవితక్క గారు కానీ ఇటు ఎమ్మెల్యే జీవనన్న గారు కానీ మా యొక్క పట్టశ పూర్తి స్థాయిలో ఈ మండలంలో ఉన్న పద్మశాలందరిపై ఒక ప్రత్యేక దృష్టిని పెడతానని ఆకాంక్షిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు పట్టణ పద్మశాల సంఘ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. జై మాతాజీ. ఈరోజు ఆర్మూర్ పట్టణ పద్మశాలి ఆధ్వర్యంలో 2017 నూతన క్యాలెండర్ను ఆవిష్కరించాము. దీనికి ముఖ్య అతిథిగా మా ఆర్మూర్ ఎంపీ గారు పోతు నరసయ్య గారు హాజరయ్యారు. అలాగే నాతోటి కౌన్సిలర్ గుజ్జేటి రమేష్ గారు, జో శ్రీనివాస్ గారు, అలాగే మా పద్మశాలి కార్యవర్గము అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం మేము పద్మశాలి సంఘంలో క్యాలెండర్ ఆవిష్కరణ చేశాము. దీనికి సహకరించిన దాతలందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. 8 తరపుల అధ్యక్షులకు, వారి కార్యవర్గానికి కూడా ఈ సందర్భంగా మేము పట్టణ పద్మశాలి సంఘం తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే మాకు అన్ని విధాలా సహకరిస్తున్న మా ఎమ్మెల్యే జీవనన్న గారికి, రాశారన్న గారికి, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ బబ్లు గారికి, అలాగే వైస్ చైర్మన్ లింగగోడ్ గారికి మరియు రాశారన్న గారికి మేము అన్ని విధాల ఎంపీ కవితక్క గారికి, అలాగే యామాద్రి భాస్కర్ గారికి, అలాగే మా పోతు నర్స ఎంపీ గారికి కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్మూర్ మండలం గోవింద్పేట్ గ్రామంలో మండల స్థాయి అధికారులు నగదురహిత లావాదేవీలపై అవగాహన కల్పించారు. గ్రామంలో 70% నగదురహిత లావాదేవీలు జరుగుతున్నాయని, గ్రామమంతా నగదురహితమేనని అధికారులు అంటున్నారు. వారం రోజుల్లో గ్రామమంతా 100% పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా దేశంలో ఏర్పడ్డ నోట్ల కష్టాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో ప్రభుత్వం నగదురహిత లావాదేవీలు జరపాలని ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ప్రతి గ్రామంలో నగదురహితంపై అవగాహన కల్పించాలని, మండల స్థాయి అధికారులు ప్రజల్లో అవగాహన పెంచాలని ఆదేశాలు ఉండడంతో మండల స్థాయి అధికారులు ఆర్మూర్ మండలం గోవింద్పేట్ గ్రామంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి రామారావు నాయక్ మాట్లాడుతూ, నగదురహితంపై ఇప్పటికే అవగాహన కల్పించామని, 70% నగదురహిత లావాదేవీలు జరుగుతున్నాయని, వారం రోజుల్లో 100% పూర్తి చేస్తామని అన్నారు. అంతకుముందు వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తి అయినా అసంపూర్తిగా ఉన్న వ్యక్తిగత మరుగుదొడ్లను పరిశీలించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఎంపీడీఓ లింగయ్య, ఈఓపీఆర్డీ దామోదర్, పంచాయతీ కార్యదర్శి గంగామోహన్, విఆర్ఓ సాయగౌడ్ తదితరులు ఉన్నారు. మరి 500 మరి అదేవిధంగా 1000 నోట్ల రద్దయిన తర్వాత మరి ఎవరికి కూడా ఈ నోట్ల ప్రాబ్లం రాకూడదనే ఉద్దేశంతో మరి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ చొరవతో
విలేజ్ లో మనం క్యాష్లెస్ విలేజ్ ప్రకటించడానికి సిద్ధమవుతున్నాం ఎందుకంటే ఈచ్ అండ్ ఎవరీ హౌస్ హోల్డ్ ని కంపల్సరీ ఒక రెండు ట్రాన్సాక్షన్స్ చేయమని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశించారు అదే విధంగా మరి ఒక రెండు రోజుల నుంచి ముందుగా ఇక్కడ ఉన్న ప్రజలకు ప్లస్ అదే విధంగా గ్రామ మన యూడీసీ సభ్యులందరూ కూడా వాళ్ళకు మోటివేషన్ చేయడం జరిగింది మోటివేషన్ చేయడమే కాకుండా వాళ్ళతో ఈ ట్రాన్సాక్షన్ చేయడానికి కూడా వాళ్ళకు చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో మొదట ఏంటంటే ఇక్కడ బ్యాంక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు సో ఆ బ్యాంక్ రిప్రజెంటేటివ్స్ ఇండియా పెట్టేసి షాప్స్ అయితే కానీ లేకపోతే అదేవిధంగా రేషన్స్ అయితే ఏంది ఈ ఆధార్ కార్డు లింకేజ్ అయితే ఉన్నదో ఆధార్ కార్డు ద్వారా మనము ఈ మన బయోమెట్రిక్ ద్వారా అమౌంట్ మనము ఏ షాప్కి అయితే వాళ్ళు ఖర్చు పెట్టాలనుకుంటున్నారో ఆ షాప్ మనం వీళ్ళకు స్లిప్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ విధంగానే వాళ్ళు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేయడం జరుగుతుంది సో ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఈ రెండు ట్రాన్సాక్షన్స్ మాత్రమే కాదు ఫ్యూచర్లో కూడా ఇది కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న రైతులను కానీ లేకపోతే గ్రామ ప్రజలందరికీ కూడా కోరడం జరుగుతుంది అదేవిధంగా ఐహెచ్ఎల్ కూడా మనకు ఇంకో 100 ఐహెచ్ఎల్ కట్టాల్సి ఉంది సో ఇంతకుముందు మనం డబ్బులు రాలేదు కానీ ఇప్పుడు ఆల్రెడీ డబ్బులు పంచాయతీలో పడి ఉన్నాయి కాబట్టి ఈ ఐహెచ్ఎల్ కూడా ఈ రానున్న ఈ పక్షంలో అంటే 15 రోజులలో కంపల్సరీ ఈ ఐహెచ్ఎల్ కూడా ఇక్కడ కంప్లీట్ చేస్తారని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఇంకెవరైనా ఒకవేళ ఇందులో శాంక్షన్ కానీ ఒకవేళ ఎవరైనా శాంక్షన్ కానీ ఇల్లు ఏమైనా ఉంటే కూడా ఇప్పుడు కూడా మనం శాంక్షన్ చేయడానికి వీలు ఉంటుంది ఏ ఒక్కరు కూడా ఐహెచ్ఎల్ లేకంటే ఇండివిజువల్ అంటే వ్యక్తిగత మరుగుదొడ్లు లేకుండా కూడా ఉండకూడదు సో ఆ మరుగుదొడ్లు కట్టిన తర్వాత అక్కడ అందరూ కంపల్సరీ యూజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా గ్రామ ప్రజలకు మనము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది సో ఇది మేము మా ఎండిఓ గారు అదేవిధంగా సెక్రటరీ గారు బీఆర్ గారు అందరు కూడా ఈఓపీఆర్డీ గారు అందరు కూడా ఈ విలేజ్లో తిరిగి ప్రజలను మోటివేట్ చేసి క్యాష్లెస్ విలేజ్గా ప్రకటించాలని చెప్పేసి వారు కూడా కోరడం జరుగుతుంది ప్లస్ ఆ విధంగానే జక్రన్పల్లి మండలం అరుగుల్ గ్రామంలో తెలంగాణ జాగృతి నాయకులు నూకల విజయ్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరిగే తెలంగాణ జాగృతి క్రికెట్ కప్ 2017 పోటీలలో క్రికెట్ క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి విజయం సాధించాలని సూచించారు ఉత్సాహవంతులైన క్రికెట్ జట్టులు పోటీలలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు గెలుపొందిన జట్లకు నగదు బహుమతి అందజేయబడుతుందని తెలిపారు ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ నూకల విజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ జాగృతి క్రికెట్ కప్ 2017 పోటీలు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని అన్నారు అలాగే తెలంగాణ జాగృతి కార్యక్రమాలలో బతుకమ్మ ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు పరిష్కారానికి ముందున్నాయని అన్నారు అలాగే దుబాయ్ బెహ్రాన్ దేశాలలో అనారోగ్యంతో చనిపోయిన వారి మృతదేహాలను స్వదేశానికి తీసుకొని వచ్చిన ఘనత తెలంగాణ జాగృతికి దక్కుతుందని అన్నారు ఎంపీ కవిత ప్రత్యేక శ్రద్ధతో తెలంగాణ జాగృతి సంస్థను విదేశాల వరకు విస్తరించి స్వచ్ఛందంగా చేస్తున్న కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు క్రికెట్ క్రీడాకారులు పోటీలలో పాల్గొని తెలంగాణ జాగృతి 2017 కప్ను మన జిల్లాకు దక్కే విధంగా కృషి చేయాలని కోరారు ఈ సమావేశంలో నారాయణ దశరథ్ బాను తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కలుగుట్ల కవిత ఉద్దేశానుసారము ఈరోజు అనతి కాలంలోనే 7 సంవత్సరాల కాలం లోపల ఈరోజు జాగృతి యొక్క డెవలప్మెంట్స్ ఎంత గణనీయంగా ఉన్నాయో ఈరోజు తెలంగాణ యువత గమనిస్తుంది ఎందుకంటే ఈ జాగృతి సంస్థ ద్వారా మనం ఈరోజు స్కిల్స్ డెవలప్మెంట్ కానీ స్పోర్ట్స్ కానీ మరియు ఇతర మన సహాయ సహకార్యాలు అండ్ ఫిజికల్ హ్యాండ్ క్యాప్స్ సదరన్ క్యాంపు ఈరోజు మన నిజామాబాద్ జిల్లాలో కనివిని ఎరగని రీతిలో ఈరోజు ఒక 3 నెలల అనతి కాలం లోపలే మొత్తము పెండింగ్ ఉన్న గత కాలం నుంచి పెండింగ్ ఉన్న మన సదరన్ క్యాంప్ని కూడా ఫిజికల్ హ్యాండ్ క్యాప్కు వితిన్ ద 3 మంత్స్ లోపల మన కవిత గారు మన అందించడం జరిగింది ఇది ఎంతో గణనీయమైన తెలంగాణ కూడా గర్వించే విషయము అని జాగృతి ప్రజలు కూడా గమనిస్తున్నారు ఈరోజు ఈ టోర్నమెంట్ కూడా పెట్టడం కూడా ఒక కారణం ఏంటంటే గత ప్రభుత్వాలు కానీ గత ఉమ్మడి రాష్ట్రం లోపల క్రీడలని ఉత్సహించడం అనేది చాలా క్షీణించిపోయింది యువతకు ముఖ్యంగా యువత అనేది ప్రోత్సహించడం కరువు అయిపోయింది కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ జాగృతి ఒక ఆశయము కవిత గారు మొత్తం యావత్ ఎంటర్ తెలంగాణ లోపల
युवत उत्साह क्रिकेट पोटी निर्वहन जरूरत इधी विजयवंत कावाले मन मुनपल्ली ग्रामीण अरगूल गांधी नगर आर्मूर टीम युवक उत्साह पागो वाल आर्मूर यानी आशिस्तना टीम वस्तान युवत कृषि आर्मूर निजामाबाद जिला मंत्री పేరు తీసుకొస్తారని కూడా నేను వాళ్ళకు కోరుకుంటూ వాళ్ళు మంచిగా ఉత్సాహంతో ఆటలాడి ఒక కప్పు కూడా ఒక గెలుస్తారని చెప్పేసి వాళ్ళకి నేను చెప్తున్నా. ఈ సందర్భంగా కవితక్క కూడా ఇది పెట్టినందుకు కూడా ఎంతో ధన్యవాదాలు. మనమందరం జాగృతి కాదు తెలంగాణ యావత్తు కూడా ఆమెకు మనము ఈ రోజు గర్వించే విషయం ధన్యవాదాలు చెప్పాల్సిన ఎంత ఉందని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ జై జాగృతి. ఆర్మూర్ పట్టణం 22వ వార్డులో రామ్నగర్ కాలనీలో సమస్యలు తిష్టవేశాయి. రామ్నగర్ కాలనీలో వర్షం నీరు పోవడానికి రోడ్డు త్రవ్వి వేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాహనాలు పాదాచారులు నడిచే రోడ్డును త్రవ్వి 4 నెలలు గడిచిన ఇంతవరకు అధికారులు కౌన్సిలర్లు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు జిమ్మీ రవి స్థానికులు మాట్లాడుతూ అరకొరగా మురికి కాలువ నిర్మించి సిమెంట్ పైపులు వేశారని భారీ వర్షాలకు పైపుల నుండి నీరు పోకపోవడంతో పైపులను రోడ్డును తొలగించారన్నారు. తొలగించిన రోడ్డును స్థానికులు కలిసి మొరం వేసుకొని బాగు చేసుకున్నామని అలాంటి రోడ్డును తొలగించి తిరిగి నిర్మించకపోవడంతో నడవడానికి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. అలాగే మురికి కాలువను కూడా ఇదే రోడ్డుకు కలపడంతో నడవడానికి కూడా వీల్లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. ఇకనైనా స్థానిక కౌన్సిలర్ అధికారులు స్పందించి రోడ్డును బాగుపరచాలని కోరుతున్నారు. ఫస్ట్ బేస్మెంట్ లెవెల్ దాకా ఒక బిల్లు, ఫ్లాప్ లెవెల్ దాకా ఒక బిల్లు, మొత్తం పూర్తయినాక ఒక బిల్లు, మూడు బిల్స్. ఇంకా డ్రైనేజ్, డ్రైనేజ్ కొంచెం దెబ్బ తాకిందన్న. మెల్ల మెల్ల రామ్. సరే మంచిది. గత 6 నెలల క్రితం ఈ రోడ్డు ప్రజలు నడిచే విధంగా ఉండేది. అయితే ఆ కాంట్రాక్టర్ ఈ మోరి కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వాటర్ పోవడానికి అని చెప్పి ఉన్న పైపులు కూడా తీసేసి రోడ్డు నడవడానికి వీల్లేకుండా చేసింది. అది ఈ విషయమై మున్సిపల్ అధికారులకు మేము విన్నవించము. ఇప్పటివరకు దీని మీద స్పందన లేదు. మళ్ళీ ఒకటేం విషయం అంటే 10% ల్యాండ్ ఏదైతే ఇక్కడ హాస్టల్ పక్కన ఉన్నదో అది కొంతమంది కబ్జా చేసుకున్నారు. దానిపైన కూడా మేము టీపీఓ గారికి ఇంతకుముందు కంప్లైంట్ చేసాం. దాని మీద కూడా ఇప్పటివరకు ఎట్లాంటి స్పందన లేదు. దీని మీద అధికారులు చర్యలు తీసుకోవడం కోరుతున్నాం. మాకు ఇటు నడతందుకు రోడ్డు లేదు. రోడ్డు మంచి చేపించుకున్న రోడ్డు ఖరాబ్ అయిపోయింది. పైపులు తీసేసిండ్రు. మాకు ఇబ్బంది బాగా అవుతుంది. చిన్న పిల్లలు ఉన్నారు, స్కూల్ పోయే పిల్లలు ఉన్నారు. ఏదైనా సామాన్కు రావాలంటే దుకాణం లేవిటు. బదరుకోవాలా, అంగడి బదరుకోవాలా. మా ఆయన కానీ కూడా మాకు ఇబ్బంది బాగా అవుతున్నది. ఇటు మాకు సాయం చేసి ఇటు కొంచెము మాకు పైపులు వేయాలా, నడిపి నడిచినంత తోగు ఉంచాలా, బండి పోయేంత తోగు ఉంచాలా. రోడ్డు ఉండే రోడ్డు కూడా టిప్పర్ నడిచిన రోడ్డు కూడా సాపు చేసేసింది, మూసుకపోయింది. పైపులు కూడా లేవు. ఇబ్బంది బాగా అయిపోతున్నది మాకు. మాకు నడరాకుండా దిగ రాకుండా గటర్ తీసిండ్రు, జేజీబీ పెట్టి తీపిచ్చిండ్రు. ప్లేట్ అయినా ఆయన చేపియాక వచ్చిండ్రు, ఈ గవర్నమెంట్ చేపియాక వచ్చింది. మరి లాస్ట్కు ఉన్న వాళ్ళు ఎట్లా పోవాలా, ఎటు పోవాలా? పురుగు పూసి పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మాకు ఎంత బాధ అవుతుంది, మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. నడి ఊళ్ళో ఉన్న వాళ్ళు అలా రోడ్డుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు. మేము రోడ్డుకు లేని వాళ్ళం అయిపోతుంది, చెరు మొక్కన ఉన్న వాళ్ళం అవుతుంది. జగ్రన్పల్లి మండలంలోని పడకల్ గ్రామంలోని ఎన్సీడీఎల్ స్కీమ్ యొక్క గొర్రెల యూనిట్లను జిల్లా పశు వైద్య సంయుక్త సంచాలకులు డాక్టర్ ఎల్లన్న, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షిప్ ఫెడరేషన్ హైమత్, జగ్రన్పల్లి పశు వైద్యాధికారి డాక్టర్ బాపురావులు పరిశీలించారు. గొర్రెల పెంపకదారులు ప్రభుత్వం అందిస్తున్న ఎన్సీడీఎల్ స్కీమ్ను ఉపయోగించుకోవాలని, అలాగే సొసైటీ యందు ఉత్సాహంగా ముందుకు వచ్చిన వారికి మరిన్ని యూనిట్ల మంజూర్లకు సిఫార్సు చేయుటకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా పశు వైద్య సంయుక్త సంచాలకులు డాక్టర్ టి ఎల్లన్న మాట్లాడుతూ, గొర్రెల పెంపకందారులు సొసైటీ సభ్యులు ముందుకు వచ్చి గొర్రెల పెంపకం చేయాలని అన్నారు. పడకల్లో మంజూరు అయిన యూనిట్లను పరిశీలించి సంతృప్తి చెందినట్లు తెలిపారు. సొసైటీలో గల మిగతా పెంపకందారులు ముందుకు వస్తే మరిన్ని యూనిట్ల మంజూరుకు ప్రతిపాదనలు పంపి మంజూరు చేస్తానని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఎన్సీడీసీ స్కీమ్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
గొర్రెల పెంపకందారులకు జక్రన్పల్లి పశు వైద్యాధికారి డాక్టర్ బాబూరావు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని అన్నారు. అలాగే జక్రన్పల్లి పశు వైద్యశాల యందు హరితహారం మొక్కల పెంపకం చూసి డాక్టర్ బాబూరావును అభినందించారు. ఈ కార్యక్రమంలో అశోక్, బాబూరావు, అరుణ్ కుమార్, చిన్నయ్య, గంగాధర్ పాల్గొన్నారు. మన నిజామాబాద్ జిల్లాలో ఈ ఎన్సిడిసి ద్వారా గొర్రెల మేకల పెంపకందారులకు మనం ఎన్సిడిసి అంటే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ మన జిల్లాకి అంటే కంబైన్డ్ జిల్లా ఉన్నప్పుడు 50 కోట్లు మనకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ 50 కోట్లలో 2015-16కి 10 కోట్లు మన జిల్లాకు రావడం జరిగింది. ఆ 10 కోట్లతోటి మనం ఇప్పుడు ఈ గొర్రెల మేకల పెంపకందారుల సంఘాలకి మన జిల్లాలో 395 అంటే కామారెడ్డి కంబైన్ జిల్లా ఉన్నప్పుడు 395 సంఘాలు ఉండే దాంట్లో 171 సంఘాలకు 3 సంవత్సరాల ఆడిట్ జరిగి అర్హత ఉండి ఎలక్షన్ జరిగి ఉన్న 171 సంఘాలకు మనం లోన్ ఇవ్వడం స్టార్ట్ చేశాం. ఈ సంవత్సరంలో మనం దాదాపు ఒక 5 కోట్లు మొన్ననే శాంక్షన్ ఇవ్వడం జరిగింది. 200 మెంబర్స్కి మనం ఇచ్చాము 2 కోట్లతోటి. ఒక్కొక్కళ్ళు 20 గొర్రెలు 1 పోటేలు 1 లక్ష రూపాయలు యూనిట్ కాస్టు. 20 గొర్రెలు 1 పోటేలు 1 లక్ష రూపాయలలో 60,000 లోన్ ఉంటుంది, 20,000 సబ్సిడీ, 20,000 ఆయన లబ్ధిదారుడు వాటా. సో మొత్తం 100,000 రూపాయలతోటి 20 గొర్రెలు 1 పోటేలు కొనుక్కోవాలి. ఈ 100,000 రూపాయలలో 60,000 లోన్ 60,000 లోన్కు మన సెంట్రల్ గవర్నమెంట్ 12.75 ఇంట్రెస్ట్ తోటి ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ 12.75కి ఇంట్రెస్ట్కి ఇచ్చారు మన స్టేట్ గవర్నమెంట్కి. స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి ఇది ఎక్కువ రేట్ ఇంట్రెస్ట్ అవుతుందని చెప్పేసి వీళ్ళు యూనియన్ వాళ్ళు గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తే మనకు పావుల వడ్డీకే ఇప్పుడు ఈ రుణాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అట్లా మనం ఈ సంవత్సరం 10 కోట్లు, వచ్చే సంవత్సరం 20 కోట్లు, మళ్ళీ 3వ సంవత్సరం 20 కోట్లు, మొత్తం 50 కోట్లతోటి ఈ సంఘాలు ఏవైతే ఉన్నాయో, అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 3 సంవత్సరాల వరకు మనం మొత్తం 50 కోట్ల రూపాయలు కంబైన్ డిస్టిక్లో, మన నిజామాబాద్ డిస్టిక్ వచ్చి దాదాపు 30 నుంచి 35 కోట్లు మన జిల్లాకు వస్తాయి. ఆ 35 కోట్లతోటి మనం ఇంకా లోన్లు ఇప్పుడే స్టార్ట్ చేశాము, 200 మందికి ఇవ్వడం జరిగింది కంబైన్ జిల్లాలో. ఇప్పుడు ఇంకా 200 అప్లికేషన్స్ మా దగ్గర వచ్చి ఉన్నాయి, వాటిని కూడా ప్రాసెస్ చేస్తున్నాం. తొందరలోనే అవి కూడా గ్రౌండ్ చేయడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణం 7వ వార్డులోని రాజారాం నగర్ కాలనీలో నీటి సమస్య తీర్చాలని, రోడ్లు, కరెంటు స్తంభాలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. రాజారాం నగర్ కాలనీలోని శివాలయం దగ్గర బోర్ వేయించమని కౌన్సిలర్కు, అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజారాం నగర్ కాలనీ శివాలయం దగ్గర బోరు వేయాలని ఎన్నిసార్లు విన్నపించినా ఫలితం లేదని స్థానికులు వాపోయారు. నీళ్లు లేక కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, నీళ్ల కోసం చాలా దూరం వెళ్లి తెచ్చుకోవలసి వస్తుందని, దీంతో దినచర్యలకు తీవ్ర విఘాతం కలుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రోడ్లు అధ్వన్నంగా తయారయ్యాయని, కరెంటు స్తంభాలు లేక కాలనీ అంతా అంధకారంలో మగ్గుతోందని అన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి కాలనీలో బోరు వేయించి నీటి సమస్య తీర్చాలని, రోడ్లు బాగు చేయించి కరెంటు స్తంభాలు ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. అంటే వచ్చినప్పుడు వస్తే అవి వచ్చినప్పుడు మొత్తం కొట్లాటనే ఉంటుంది. ఎక్కడ నుంచి వస్తారు ఇక్కడ పట్టుకుంటారు. ఇక్కడ మేము ఎవ్వరు, మేము అన్నం కాబట్టి ఇక్కడ నుంచి అందరు పట్టుకపోతారు. మేము పోతే మాత్రం ఎవ్వరు నీళ్ళు ఇవ్వరు. అంటే ఎవ్వరు వెళ్ళరు. ఏమన్నా పెడదామంటే అందరు వస్తారు. ఇప్పుడు నల్లని మేము తీసుకొని మేము గవర్నమెంట్ నల్ల అనుకుంటారు, రుబాబ్ తోటి మాట్లాడతారు. మరి ఈ నల్ల గురించి మాకు లేదు, ఈ వాడుకున్నట్లు అసలు రాలేరు ఎవరు. మరి ఇక బాధపడితే ఒక్కళ్ళమే బాధపడి ఉన్నది. మున్సిపాలిటీ కూడా చాలా సార్లు వెళ్ళినాం, పట్టించుకునే వాళ్ళే లేదు. 3 రోజులు ఇస్తారు, 8 రోజులు బంద్. ఇప్పుడు నేను ఒక్కదాన్ని చెప్పినా అని ప్రభుత్వం అంతా నా మీదనే ఉంటది. ఇక అమ్మ ఆ రోజు నువ్వు మాట్లాడిన గెలిచినప్పటి నుంచి ఒక్కసారి కూడా రాలేదు వాడి మెంబర్. అసలు డ్రైనేజ్ ఎట్లున్నది? అసలు మొత్తం మొత్తం అన్ని వార్డులలో డ్రైనేజ్ కట్టారు. మా వార్డులో అయితే ఒక్కసారి చూడండి మీరు, ఒకసారి అసలు లేనేలేదు డ్రైనేజ్ వ్యవస్థ. మొత్తం దెబ్బతింది. రోడ్లు మంచిగా లేవు, వాటర్ లేదు, రోడ్లు కూడా ఎట్లా అయిపోయినాయి? ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గెలిచినప్పటి నుంచి ఒక్కసారి కూడా రాలేదు. అసలుకే మాకు తెలియదు మీరు రోడ్లు వేయాలని నాకు రానంటున్నాడు. అసలు ఫోన్ చేసిన కూడా ఒక్క రెస్పాన్స్ కూడా లేదు. ఒక్కసారి రెస్పాన్స్ ఒక్కసారి కూడా రాలేదు. వార్డ్ మెంబర్ రమాకాంత్.
గల్లీల మొత్తానికి కరెంట్ లేదు, కరెంట్ పోలేమని పోలేస్తలేడు. మరి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వాటర్ సమస్య, అది నీళ్ళ గురించి మొత్తంగా పట్టించుకోడు, రాడు కూడా. చెప్పాను వస్తా వస్తా అంటాడు, రాడు. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాడంటే వస్తాడు, చెప్పి నిలబడతాడు, పోతే అది కూడా ఫోన్ చేస్తే బతినాడంగా బతి ఇంటి పోయి బతినాడంగా బతినాడంగా వస్తాడు, లేకుంటే రాడు. అసలు యాక్చువల్గా దీని గురించి ఏమన్నా అంటే మీరు మా కోర్టులో వేయలేరు, మాది రావద్దు, మా అడగదు చేయొద్దని అంటాడు. జీవన్ రెడ్డి వచ్చి జీవన్ రెడ్డి చెప్పాను అనుకోనంటే మేమేం చెప్పేది, మీరు చెప్పుకొని మీ బాధ ఏముంది మీరు చెప్పుకోరు అని అంటే సపోర్ట్ పాదత్తు వెళ్ళిపోతాడు. ఇంత ఐదో వాళ్ళు కౌన్సిలర్ పోపు, సిక్స్త్ వాళ్ళు కౌన్సిలర్ పోపు, కాలన్న పోపు అని సెవెంత్ వాళ్ళు కౌన్సిలర్ అంత బేకార్. ఈ గల్లీలు ఉన్నంత డేంజర్ ఏ గల్లీలు లేదు. ఈ గల్లీకి ఒక టెంపుల్ ఉన్నది, ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉన్నది, ఇక్కడ మందిరం ఉన్నది. టెంపుల్కు ఎట్లా ఉన్నది ఏం కదా చెడా ఉన్నది, మరి ఒక పోల్ ఉన్నదా లేదా, మరి కరెంట్ ఉందా లేదా, మరి ఇక్కడ నీళ్ళున్నాయా లేవా, మరి ఏంది మీ సమస్య ఏదని కూడా వచ్చి కూడా ఒక్కసారి కూడా అడుగు సరుచుకోడు చేయలేదు. ఏమన్నాడు ఎలక్షన్ అప్పుడు కనబడదని ముఖం కూడా మళ్ళీ లేనేలేదు, కొత్త ఇప్పుడు కూడా ముఖం కూడా లేదు. ఒకసారి ఎండాకాలంలో ఒకసారి వచ్చింది, అప్పుడు కూడా ఒకసారి కూడా మాట్లాడి వెళ్ళిపోయాడు. వస్తున్నాయి నల్లాలంటే వస్తున్నాయి అనుకుని వెళ్ళిపోయాడు. అంతే, నీళ్ళకు కూడా అసలు పట్టించుకోడు. ఏమన్నా అంటే కరెంట్ లేదంటే వస్తా అంత చెప్తాడు, లేకుండా రాదు. అంతే ఆయన సమస్య అది. ఎవరు అంటే రేపు ఏం పట్టించుకోలేదు, ఎవరు అంటే రారా చేయరా అని అంటారు. సపరేట్ వెళ్ళిపోయి పోయినా కానీ ఫోన్ చేసి అని చేయడు మాట్లాడాడు. రెండు మూడు సార్లు కరెంట్ గురించి చెప్పినాం, మీరు ఒక బోర్ ఏమని చెప్పినాం, ఒక మోటార్ దించమని చెప్పినాం. మా అవసరం అయితే మీకు నీళ్ళ సమస్య మాకు తీరిపోతే గల్లీలో, ఈ గల్లీలో ఎంత ప్రాబ్లం ఒకసారి వచ్చి మీకు చూస్తే కనబడతారు చెప్తే కూడా ఏం సమస్య లేదు, ఏం సమస్య లేకుండా పోతాడు. ఒకసారి టెంపుల్ నుంచి ఇక్కడ కింద దాకా ఒకసారి చూడండి, ఒకసారి నీళ్ళు ఉన్నాయేమో ఒకసారి తెలుసుకోండి. మేమంటే ఇట్లా చెప్తున్నాం అప్పుడు ఆయన వచ్చి అడగాలి మనం అని నేను మాట్లాడమని కమిషనర్ దగ్గర పోయినాము, అందరు చెప్పినాము, మండల చైర్మన్ దగ్గర పోయినాము, మండలి కూడా చెప్పేచ్చాం, తహసీల్దార్ శ్రీధర్ కూడా వచ్చి చూసిపోయాడు కూడా. శ్రీధర్ కూడా చెప్పాడు అప్పుడు, శ్రీధర్ సార్ కూడా ఏమైనా ఎంఆర్ఓ వచ్చి అప్పుడు కూడా మాట్లాడిపోయాడు. ఇక్కడ బోర్ కావాలంటే బోర్ వేయించుకోరు, లేకుంటే అది ఇది కమిషనర్ అప్పుడు రవిరాజు రవి రాజు ఆయన ఆయన కూడా వచ్చి మాట్లాడాడు కూడా. ఇక్కడ ఏ సమస్య బాగున్నది, ఇక్కడ ఏ సమస్య అని చెప్పు అన్నాడు కూడా. అయితే సరే సరే చూసుకోండి చూసుకుంటుంది అన్నాడు. సప్లైకి వెళ్ళిపోయారు. అంతే ఇక కరెంటు కూడా సక్కలే, ఇక్కడ వెలుతురు కూడా సక్కలే, గల్లీ ఒక చీకటి ఏదైనా మొత్తానికి పట్టించుకునే లేదు. చాలా డేంజర్ ఉన్నది ఏరియాలో. ఎన్నోసారి వైర్లు చూడు, ఇంకా వైర్లు ఎట్లా చేయాలడుతుంది ఒకసారి చూడు. విద్యుత్ స్తంభాలు అసలే లేవు ఈ లైన్లో, విద్యుత్ స్తంభాలు లేనే లేవు, నీళ్ళ సమస్య లేనే లేదు. ఇలా మొత్తం ఏమంటే పైప్ లైన్ చేసినామంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చేసిన పనులకు బిల్లులు చేయడం లేదని ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ఆర్మూర్ మండలం దేగం ఎంపీటీసీ సభ్యురాలు మణిదీపిక యాదగిరి. పద్మశాలిలో ఐక్యమత్యంతో నిలబడి సమస్యలను సాధించుకోవాలి, పద్మశాలి సంఘం అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తా ఎంపీపీ పోతు నరసయ్య వెల్లడి. ఆర్మూర్ మండలం గోవింద్పేటలో నగదురహిత లావాదేవీలపై గ్రామస్తులకు అవగాహన కల్పించిన మండల ప్రత్యేక అధికారి రామారావు నాయక్. 22వ వార్డులో సమస్యల తిష్ట, రామ్నగర్ కాలనీలో సమస్యలను పరిష్కరించాలని కోరుతున్న స్థానికులు. జక్రన్పల్లి మండలంలోని పడ్కల్ గ్రామంలో ఎన్సీడీఎల్ స్కీమ్ యొక్క గొర్రెల యూనిట్లను పరిశీలించిన జిల్లా పశువైద్య సంయుక్త సంచాలకులు డాక్టర్ టి ఎల్లన్న. 7వ వార్డు రాజారాం నగర్ కాలనీలో నీటి సమస్య తీర్చాలి, రోడ్లు కరెంటు స్తంభాలను ఏర్పాటు చేయాలని కోరుతున్న స్థానికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.